హలో ఫ్రెండ్స్, తెలుగులో భయానకతం. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ చిహ్నాన్ని నొక్కండి. ఈరోజు మీకోసం నేను ఈ కథ చెప్తాను. నా కథ పేరు మర్రి చెట్టు దయ్యం. ఆ రోజుల్లో నేను నగరంలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేసేవాడిని. ఒకరోజు నా స్నేహితుడు మనీష్ గుప్తా హఠాత్తుగా పనికి రాకపోవడంతో నేను డబుల్ షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఈ కారణంగా నేను అర్ధరాత్రి 12:30 గంటలకు ఆలస్యంగా ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది. నేను పనికి వెళ్ళడానికి సైకిల్ వాడేవాడిని. నేను రోజు ఇంటికి వెళ్ళడానికి ఒక చిన్న అడవి దాటవలసి వస్తుంది. ఆ రాత్రి ఆకాశంలో నిండు చంద్రుని వెలుగులో చుట్టుపక్కల పరిసరాలు చక్కగా కనిపించాయి. నేను అడవి మార్గంలో ఇంటికి వెళుతున్నప్పుడు అప్పుడు చెట్టు కింద కూర్చున్న ఒక పెద్దాయనను చూశాను. అతడు నన్ను చూడగానే తన దగ్గరికి పిలవడం మొదలుపెట్టాడు. నేను అతని దగ్గరికి వెళ్ళి సైకిల్ బ్రేకులు వేశాను. కొడుక, నన్ను ఊరిలో దింపుతావా అన్నాడు. నేను అతనిని అడిగాను, మీరు అర్ధరాత్రి వెళ్ళా ఈ ఎడారి అడవిలో ఏమి చేస్తున్నారు? అప్పుడు అతడు అన్నాడు, నేను కొత్తగా వచ్చాను ఈ గ్రామానికి. ఊరు వెళ్ళాలని ఉంది కానీ దారిలో సంచరించడం వల్ల ఏమీ అర్థం కావడం లేదు. నేను ఆ రహస్య వృద్ధుడిని సైకిల్ వెనుక సీటులో కూర్చోబెట్టాను మరియు గ్రామం వైపు వెళ్ళాము. సైకిల్ మీద కూర్చున్న ఆ పెద్దాయన చాలాసేపు ఏమీ మాట్లాడటం లేదు. అందుక నేను అడిగాను అతనిని, మీరు మీ పేరు చెప్పలేదు. అతడు అన్నాడు, నా పేరు జమాల్ ఉల్ఫత్ మత్వాలా. పేరు చెబుతూనే అతని గొంతు ఓ యువకుడి గొంతులా బరువెక్కింది. కానీ నేను దానిని ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక ఇంటికి వెళ్లే తొందరలో సైకిల్ వేగం పెంచాను. కానీ అకస్మాత్తుగా నాకు సైకిల్ తొక్కడం కష్టంగా అనిపించింది. సైకిల్పై ఇద్దరు కాదు 4 కూర్చున్నారు అని అనిపించింది. ఒక్కసారిగా బరువు పెరగడం వల్ల అలసట మొదలైంది. నేను సైకిల్ను అప్పుతనని అనుకున్నా కానీ మళ్ళీ సైకిల్ తేలికగా మారింది. సైకిల్పై ఉన్న బరువంతా గాలిలో పడేసినట్లుంది. అకస్మాత్తుగా చాలా అల్కంగా అనిపించింది. అందుకే నేను వెనక్కి తిరిగి చూశాను అతనిని. కానీ అప్పుడు అతడు సైకిల్పై లేనందున నేను షాక్ అయ్యాను. అకస్మాత్తుగా అతడు ఎక్కడ అదృశ్యం అయినాడు? ఇది ఆలోచిస్తూనే నాకు భయం మొదలైంది. ఎందుకంటే అతను దారిలో లేదా గొయ్యిలో ఎక్కడో పడిపోయి ఉంటే అప్పుడు నాకు ఇబ్బంది ఉంటుంది. అందుకే సైకిల్ యూటర్న్ తిప్పాను మరియు ప్రతిచోటా చూశాను. కానీ నాకు అతడు ఎక్కడ కనిపించలేదు. కానీ తిరిగి వస్తున్నప్పుడు నేను చాలా దూరం నుండి చూశాను. ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఒక వ్యక్తి మోకాళ్లలో తల పెట్టుకుని కూర్చున్నాడు. దూరం నుండి అతనిని పిలిచాను, మీరు అక్కడ ఉన్నారా? కానీ ఆ మనిషిలో నాకు ఎలాంటి కదలిక కనిపించలేదు మరియు ఏమి సమాధానం రాలేదు. అందుకే సైకిల్ వదిలేసి దగ్గరికి వెళ్ళి చూడాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు నేను ఆ మర్రి దగ్గరకు చేరుకున్నాను. అలా అకస్మాత్తుగా రక్తం గడ్డకట్టే చలి నన్ను చుట్టుముట్టింది. ఇక్కడ నుంచి పారిపోమని ఎవరో సంకేతం ఇస్తున్నట్టు అని అనిపించింది. నేను అతని బట్టలు నుండి మనిషిని గుర్తించాను. అతను అతడే అని. అప్పుడు నేను అతనిని అడిగాను, మీరు సైకిల్ నుండి ఎప్పుడు దిగారు? నాకు చెప్పాలి కదా. నేను నిన్ను ఇంటికి దింపుతాను. నేను ఇంత చెప్పినా అతను అక్కడి నుంచి కదలలేదు. అతను మోకాళ్ల మధ్య తల వంచుకుని కూర్చున్నాడు. నాకు ఇప్పుడు భయంగా ఉంది, పైగా అక్కడ చల్లగా ఉంది. అప్పుడు అయినాను లేపడానికి నేను మెల్లగా అతని దగ్గరికి వెళ్ళాను. అప్పుడు అకస్మాత్తుగా నాకు కుళ్ళిన మాంసం వాసన రావడం ప్రారంభించింది. చాలా రోజుల నుండి అక్కడ శవం కుళ్ళిపోయినట్టు ఉంది అని. ఇంకా ఊపిరి బిగపట్టి అతని భుజం మీద చేయి వేశాను. ఆ చిన్ని స్పర్శతో ఆ సమయంలో నాకు ఏమో అనిపించింది. అది నా శరీరంలో వణుకు పుట్టించింది. దానివల్ల అక్కడికి కొంచెం దూరంగా నిలబడ్డాను. ఎందుకంటే అతని శరీరం మంచులా చల్లబడింది. నేను భయంకరమైన కళ్ళతో అతని వైపు చూశాను. అప్పుడే అతనిలో కదలిక కనిపించింది. ఆ తర్వాత ఆ భయంకరమైన విషయానికి నా కళ్ళ ముందు నిలిచింది. అతన్ని చూడగానే నా నోట్లోంచి వచ్చిన అరుపు అడవి నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది. ఎందుకంటే అతని తల ఇప్పుడు అతని భుజాలపై లేదు, అది అతని చేతిలో ఉంది. అతని శరీరం చేతిలో కత్తిరించబడిన తలతో నిలబడి ఉంది. ఆ తర్వాత నేను అక్కడి నుంచి వేటగాడికి భయపడిన కుందేలులా పరుగెత్తాను. అప్పుడు ఆ దయ్యం తెగిపడిన అతని తలను కూడా తన చేతుల్లోకి తీసుకొని నన్ను అనుసరించడం మొదలుపెట్టాడు. నేను వెంటనే సైకిల్పై కూర్చుని అన్ని వైపులా తొక్కడం ప్రారంభించాను. కొద్ది దూరం సైకిల్ తొక్కిన తర్వాత ఆ దయ్యం కూడా నా దగ్గరకు వస్తోంది. కానీ ఆ రాత్రి దయ్యంలా ఉంది. అందుకే చివరి క్షణంలో నా సైకిల్ చైన్ తెగిపోయింది. నేను సైకిల్ మరియు సైకిల్ మీద వేలాడదీశాన నా టిఫిన్ను అలాగే వదిలేశాను. నేను పిడికిలిలో ప్రాణం పోసుకుని ఊరివైపు వేగంగా పరుగెత్తాను. మరియు నేను గ్రామ ప్రధాన ద్వారం లోపలికి అడుగుపెట్టినప్పుడు
మరియు వెనక్కి తిరిగి చూసేసరికి ఆ పైశాచిక శక్తి నన్ను అనుసరించడం మానేసింది. ఆ భయంకరమైన మర్రి చెట్టు దయ్యం నన్ను చూస్తూనే ఉంది. ఎందుకంటే ఊరి ముఖద్వారం ముందు హనుమంతుని గుడి ఉంది, మరియు దయ్యానికి అక్కడ అడుగు పెట్టడానికి తగినంత బలం లేదు. మీరు భయానక కథనాన్ని ఇష్టపడినట్లయితే వ్యాఖ్యానించండి, మరియు ఇలాంటి మరిన్ని కథనాలను తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని నొక్కండి.